హల్లెలూయా. ఆరవ అంటే మీనింగ్ ఏంటండి? పీస్ఫుల్, సమాధానం. ప్రెగ్నెన్సీ అంతా చాలా కల్వరంతో ఉండేదాన్ని నేను. చాలా ఒకలాంటి కల్వరం ఉండేది. కానీ పుట్టినప్పటి నుంచి ఇట్స్ బిన్ జస్ట్ 2 మంత్స్. 2 మంత్స్లోనే ఆ ఫేస్ చూస్తేనే నాకు చాలా పీస్ఫుల్గా, చాలా సమాధానంగా అనిపిస్తుంది. అండ్ యోర్దాన్ నది, జార్డన్ రివర్ అంటే దానికి, అది మా జీవితంలో, బేబీ జీవితంలో ఎలా కనెక్ట్ అయిందంటే, ఆ రోజున మేము మొన్న టెస్టిమోనీలో చెప్పినట్టుగా, అప్పుడు మేము అంతర్వేది పాలెం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నర్సాపూర్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పడుతుంది. కానీ అక్కడ ఒక రివర్ ఉండడం వల్ల, దాంట్లో ఆ బంటి ఉండడం వల్ల మేము 15 మినిట్స్లో అక్కడ రీచ్ అయిపోయాం. సో మేము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే, ఆ ప్లేస్లో, ఆ హాస్పిటల్లోకి వెళ్ళాలంటే ఆ నదియే మాకు యోర్దాన్ రివర్లా పనిచేసింది. అది లేకపోతే చాలా టైం పట్టేది, ఏమైనా ప్రమాదం కూడా జరిగేదేమో. బట్ గాడ్ ప్రొటెక్టెడ్ అస్. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, సమస్య దాటిన తర్వాత దేవుడు మన కోసం ఖచ్చితంగా ఒక వాగ్దానంని ఉంచుతారు. ఆ వాగ్దానం పొందుకోవాలంటే ఆ సమస్యని మనం అనుభవించాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఉమెన్ అనుకోవచ్చు, మా జీవితంలో ఎప్పుడు జరిగింది ఈ కార్యం, మేము మాకెప్పుడు పిల్లలు పుడతారు. ఎంతోమంది ఉమెన్ ఈ బాధతో బాధపడుతూ ఉన్నారు, బీయింగ్ ఇన్ఫర్టైల్, బీయింగ్ బ్యారన్ అని. మీరు ఏమీ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు ఈ సమస్య ఉంది కానీ దేవుడు ఖచ్చితంగా, హీఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ వూమ్. మీ బ్యారన్ ల్యాండ్ని కూడా, మీ బ్యారన్ వూమ్ని కూడా హీఈస్ గోయింగ్ టు ఓపెన్, అండ్ హీఈస్ గోయింగ్ టు గివ్ యూ అ గుడ్ న్యూస్ వెరీ సూన్. ఎలా అయితే మా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరబడింది, మీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా, ఏ సమస్య అయినా, పిల్లల గురించే కాదు, ఏ సమస్య, ఏ బాధ అయినా, దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య తర్వాత మన కోసం ఒక వాగ్దానంని దాచిపెట్టి ఉంచుతారు. ఆ వాగ్దానం పొందుకోవాలంటే సమస్యని ఎదుర్కోవాలి. సో మీ వీడియో చూసిన అందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రేయర్ రిక్వెస్ట్, టెల్ అస్. వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ, అండ్ వెరీ సూన్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ వూమ్ టు. హల్లెలూయా, ఆమేన్.